జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నాడు నరేంద్ర మోదీని గజగజలు ఆడిస్తాడు అని చెప్పి ఆయనకు చెందిన మీడియాను ఛానల్సు పేటిఎం బ్యాచ్ ఒకటే దంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు నరేంద్ర మోదీని నిలదీస్తున్నాడు హోదా తీసుకువస్తున్నాడు పోలవరానికి నిధులు తెస్తున్నాడు విభజన హామీలు నెరవేర్చే విధంగా ఒత్తిడి చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు చెందిన సొంత ఛానల్స్ ఆయనకు చెందిన ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్ ఒకటే ప్రచారం చేశారు ఏం జరిగింది నాలుగేళ్లు గడిచిపోయింది అయ్యయ్యో ప్రత్యేక హోదా రాలేదా నాకు ఎంపీలు ఇవ్వండి నేను పోరాడతాను అన్నారే నాలుగేళ్లు గడిచిపోయింది నరేంద్ర మోదీ గారు అక్కడ అపాయింట్మెంట్ అవ్వ అర్ధరాత్రి పదకొండింటి వరకు ఆయన గుమ్మం ముందే కూర్చుని ఆయన పిలిచే వరకు వెయిట్ చేసి అరగంట సేపు అర్ధరాత్రి మాట్లాడి బయటకు వచ్చారు దేనికోసం మాట్లాడారు ఎవరి కోసం మాట్లాడారు ఏ అంశాల గురించి మాట్లాడారు ఎవరికీ తెలియదు కానీ వీరి బ్యాచ్ మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్న ప్రతిసారి పాపం ఆ ఛానల్స్ కానివ్వండి పేటిఎం బ్యాచ్ కానివ్వండి చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది నరేంద్ర మోదీ మెడలు వంచేశాడు అన్న తిరిగి రావటమే ఆలస్యం అన్న స్థాయిలో బిల్డప్ ఇస్తారు గత పద్నాలుగు రోజుల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అని అడిగే హక్కు మాకు ఉంది ఎందుకంటే ఒక రాష్ట్ర పౌరుడిగా మీరు ఒక ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది మీరు ఏం చేశారనేది చెప్పాలి అడిగే హక్కు మాకుంది చెప్పాల్సిన బాధ్యత మీకుంది రెండు సార్లు వెళ్ళారు ఏం చేశారు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టలేదే ఓ పక్క జీ ట్వంటీ సదస్సు గురించి ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారే అలాంటి సదస్సును మధ్యలో వదిలేసి అకస్మాత్తుగా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పరిగెట్టాల్సిన అవసరం ఏముంది ప్రత్యేక హోదా ఇవ్వము అన్నప్పుడు ఏ రోజు మీరు ఢిల్లీ వెళ్ళలేదు పోలవరానికి నిధులకు ఇంతే మేము ఇవ్వలేము అన్నప్పుడు ఏ రోజు ఢిల్లీ వెళ్ళలేదు పోలవరం ఎత్తు నలభై ఒక్క మీటర్లే అన్నప్పుడు ఏ రోజు ఢిల్లీ వెళ్ళలేదు విభజన హామీల మీద కేంద్రం నోరెత్తపోతే ఏ రోజు ఢిల్లీకి వెళ్ళలేదు కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళుతున్నారు ఎందుకు అంత కంగారు ఓ పక్క జీ ట్వంటీ సదస్సు జరుగుతుంది దాన్ని వదిలేసి మీరు ఏమైనా ప్రత్యేక హోదా కోసం వెళ్ళారా పోలవరం నిధుల కోసం వెళ్ళారా లేదా విభజన హామీలు నెరవేర్చమనడానికి వెళ్ళారా లేదా మోడీ గారి మీరు చెప్పారు కదా మెడలు వంచుతామరా మెడల్ వంచడానికి వెళ్ళారా ఎందుకు వెళ్ళారు సదస్సు అయ్యాక కూడా వెళ్ళొచ్చే పద్నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఎందుకు వెళ్ళారు మీరు గతంలో చెప్పారు చంద్రబాబు గారు సోలువాళ్ళు సాలువాలు తీసుకెళ్లారు ఏదో తిరుపతి ప్రసాదం తీసుకువెళ్లారు బీరువాలు బీరువాలు పెట్టినా సరిపోవని మీకైతే ఒక అసెంబ్లీ లాంటి ఆ నాలుగైదు అసెంబ్లీ భవనాలే కట్టాలి మీరు ఇప్పటివరకు తీసుకెళ్ళినా ఆ స్వీట్లు కానివ్వండి ఆ స్వాల సాలువాలు కానివ్వండి ఆ దండలు కానివ్వండి నరేంద్ర మోదీకి అమిత్ షాకి లేదా నిర్మలా సీతారామన్కి మీరు ఏదైనా చేశారో వాటన్నింటినీగా నిజంగా ఒక చోట దాయాలు చూస్తే రెండు మూడు బిల్డింగ్లు కట్టాలి ఎందుకంటే గత నాలుగేళ్లలో ఆ స్థాయిలో మీరు తీసుకెళ్ళారు కాబట్టి ఎందుకు వెళ్ళారు అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పరు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉన్నట్టుగా మనకైతే అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఢిల్లీలో పదకొండింటి వరకు పాపం రాత్రి పదకొండింటి వరకు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాకపోతే పదకొండింటి వరకు కూర్చొని ఆయన రమ్మనగానే పరుగు పరుగు వెళ్ళిపోయి అరగంట సేపు మాట్లాడి వచ్చారు ఆయన అక్కడ నుంచే ఆదేశాలు ఇచ్చారు ఏదో వచ్చే నెల మూడో తారీఖున మొత్తం మంత్రులతో కానివ్వండి కన్వీనర్లతో కానివ్వండి వైసీపీ నాయకులు అందరూ ఎమ్మెల్యేలతో కానివ్వండి మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని బహుశా ముందస్తు ఎన్నికల కోసం నరేంద్ర మోదీ గారు ఆశీస్సుల కోసం వెళ్ళారేమో మరి అక్కడ ఆశీర్వాదాలు దొరికినాయో లేదో మనకైతే తెలియదు కానీ ఊహాగానాలు అయితే దానికోసమే ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళలేదు అయితే వివేకానంద రెడ్డి కేసుల గురించో లేదా ఆయన కేసుల గురించో వెళ్ళారు తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే వెళ్ళినట్లేరు నిజంగా వెళ్ళుంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం చెప్పాలి కేంద్రం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మమ్మల్ని హోదా అడిగారు లేకపోతే మమ్మల్ని రా రాజధానికి నిధులు అడిగారు పోలవరానికి నిధులు అడిగారు ఏ రోజు కేంద్రం కూడా చెప్పాలా ఏ రోజు అడిగినా కానీ ఏపీ నుంచి మాకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని సమాధానం రావటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం అడిగినట్టుగా ఎవరో చెప్పలేదు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా మీరు కేంద్రంతోనే కలిసి ఉన్నారు కదా కేంద్ర మంత్రులు ఎందుకని మాట్లాడటం లేదు మరి సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే బహుశా ఈయన పరిస్థితి చూస్తుంటే అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే ప్రతిసారి మీరు స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కంటే మీరు ఢిల్లీలోనే మకాం పెట్టుకుంటే మంచిదేమో ఆల్రెడీ మీకు తోడుగా ఒక మంత్రి గారు ఉన్నారు కదా మన అప్పుల శాఖ మంత్రి గారు ఉన్నారు కదా అదే ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఉన్నారు కదా ఆయన మీకు ఎలా తోడుగా ఉంటాడు కాబట్టి మీరు అక్కడి నుంచే పాలిస్తే ఎక్కడ మాత్రం మనం చేసేదేముంది మీరు అయితే తాడేపల్లిలో ఉంటారు లేదా తాడేపల్లి నుంచి అడుగు బయట పెడితే చుట్టూ పరదాలు పెట్టుకుంటారు సో ఇక్కడ ఉండి కూడా పెద్దగా ప్రయోజనం ఏమి లేదు మనం ఏదో చంద్రబాబు పక్క రాష్ట్రం నుంచి పాలించాడని చెప్పి ఆ విమర్శించాం కానీ మీరు ఏకంగా మీ వాళ్ళకొని చూస్తుంటే పక్క నుంచి కూడా పాలించేటట్టు ఉన్నారు కాబట్టి ప్రజాధనం ఉదయం వృధా కాకూడదని చెప్పి మా మనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంతమానం ఈ కేసీ ఇవన్నీ ఇప్పుడు తెలియ కాదు మీరు హోరానికి ఒకసారి వెళ్తానే ఉండాలి స్పెషల్ ఫ్లైట్ అంటే చాలా ఖర్చులు అయిపోతాయి మీరు తాడేపల్లి నుంచి పక్కన పది కిలోమీటర్ల దూరానికి స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్తున్నారు అలాంటిది ఢిల్లీకి తీసుకెళ్ళరు సో అంటే ఒక పక్క జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరో పక్క పెండింగ్ బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు ఫెక్షన్లకు ఫెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు మన అందరికీ తెలుసు కదా సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మా సలహా ఏంటంటే ఉచిత సలహా లేదు డబ్బులు ఏం అవసరం లేదు ఉచిత సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలోనే మకాం పెట్టుకుంటే మంచిదేమో అని చెప్పి మా ఉద్దేశం ఎందుకనంటే ఇక నుంచి నాకు తెలిసి ఈ వివేకా గారి హత్యకేసుకొని స్పీడ్ అయితే మీరు రోజు రోజుడిసి రోజు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి డబ్బులు కూడా మిగులుతాయి మీకు ఎలాగా అప్పుల శాఖ మంత్రి గారు ఢిల్లీలో తోడుంటారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి మకాం కూడా ఢిల్లీలోనే పెట్టుకుంటే మంచిదేమని అని చెప్పి మా మనవి